జీవితంలో సగం కష్టాల కారణం మన మాటలే. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం వల్ల నలుగురిలో మన విలువే తగ్గుతుంది. కొన్ని మాటలు మనకు అవకాశాలను తెచ్చిపెడితే, మరికొన్ని మాటలు మనకున్న అవకాశాలనే పోగొడతాయి. అయితే ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, అమ్మతో మనం ప్రేమగా మాట్లాడాలి. ఎందుకంటే మనం మంచైనా చెడైనా అమ్మ మనల్ని చూసే కోణం ఒకటే, చంటి పిల్లల్లా చూస్తుంది. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా అమ్మ మనల్ని ఎప్పుడూ ప్రేమగానే చూస్తుంది. కాబట్టి అమ్మకు మనం ప్రేమనివ్వాలి. నాన్న, నాన్నతో గౌరవంగా మాట్లాడాలి. ఎందుకంటే మనకు సొసైటీలో ఉండే విలువకు గౌరవానికి కారణం నాన్నే. అదంతా నాన్న సంపాదించి పెట్టిందే. కాబట్టి నాన్నకు మనం గౌరవం ఇవ్వాలి. భార్య, భార్యతో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. లేదంటే ఆ బంధం ఎక్కువ కాలం ఉండదు. అనుమానాలతో గొడవలతో ఇల్లు ఇల్లులా ఉండదు. కాబట్టి భార్య దగ్గర మనం ఎప్పుడూ ఏం దాచకూడదు. మన మాటలు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. సోదరుడు, సోదరుడితో మనం సహృదయంగా మాట్లాడాలి. అలా మాట్లాడితేనే ఇల్లు ముక్కలవ్వకుండా ఉంటుంది. లేదంటే గొడవలు ఆస్తి పంపకాల వరకు వెళ్తుంది. తోబుట్టు, తోబుట్టువులతో అభిమానంగా మాట్లాడాలి. స్నేహితులు, స్నేహితులతో సరదాగా మాట్లాడాలి. లేదంటే మనకు వాళ్ళు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకు ఇంట్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఉండే ప్రెషర్ని మర్చిపోవడానికి ఎక్కువ స్నేహితులతో మాట్లాడతారు. అలాంటప్పుడు మనం సరదాగా మాట్లాడాలి. నెక్స్ట్ పిల్లలు, పిల్లలతో ఎప్పుడూ ఉత్సాహంగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళతో ఉత్సాహంగా ఉంటేనే వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనం చెప్పిన మాట వింటారు. లేదంటే మన దగ్గరికి రావడానికే భయపడతారు. అధికారులు, అధికారులతో హుందాగా మాట్లాడాలి. లేదంటే మన దగ్గర నుంచి లంచాలు ఆశిస్తారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా హుందాగానే ఉండండి. కొంచెం చనువుగా మాట్లాడితే లంచాలతో మన సరదా తెచ్చేస్తారు. భగవంతుడు, భగవంతుడితో మౌనంగా మాట్లాడాలి. మనం ఏం కోరుకుంటున్నామో మౌనంగానే కోరుకోవాలి. అంతేగాని జీవహింసకు దిగొద్దు. అది ఏ భగవంతుడు కోరుకోడు. అన్నిటికంటే ముఖ్యమైనది, ఎవరు ఎలా మాట్లాడినా నీ మాట ఎప్పుడు ఎవరిని నొప్పించేలా ఉండకుండా చూసుకో.